టూ స్టేట్స్ షూట్ కంప్లీట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా జరిగిపోయింది, నేను తొందరగా కనెక్ట్ అయిన టీమ్కి. అండ్ ఈ టీం గురించి నాకు ముందు నుంచి కూడా తెలుసు, కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. సో ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ ఐ గాట్ టు మీట్ న్యూ పీపుల్ లైక్ నా ఫేవరెట్ డైరెక్టర్ వన్ అండ్ ఓన్లీ శృతి గారు, తర్వాత కెమెరామెన్ గారు, టెక్నీషియన్స్ ఎవ్రీ వన్. ప్రభు గారిని నేను చాలా సంవత్సరాల తర్వాత కలిశాను. నేను పసుపు కుంకుమ సీరియల్ చేసేటప్పుడు కలిసి పనిచేసాం అన్నమాట. ఇంకేం చెప్పాలి, దట్స్ ఇట్. నేను చాలా డెడికేటెడ్ అండ్ స్వీట్ ఆర్టిస్ట్ అన్నమాట. ఈ మాట కావాలి అనుకుంటే మన ఫేవరెట్ డైరెక్టర్ ఉన్నారు కదా శృతి గారు, ఆవిడని అడగండి నా గురించి చెప్తారు. వెల్ జోక్స్ అపార్ట్, ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్. తర్వాత ఇంకేంటి, స్టోరీలో చాలా ట్విస్ట్స్లు ఉన్నాయి. టూ స్టేట్స్ అనగానే ఏంటిది, ట్రావెల్ గురించి లేదంటే రెండు ప్లేసెస్ల స్టోరీయా అని ఉంటుంది. నేను దీనికి మించి చెప్తే ఎడిట్ చేసేస్తారని మీకు తెలుసండి, అందుకే ఇంత చెప్పగలుగుతా. నేను మీ అంజలిని, మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు స్టేట్స్. తెలుగు ఇంత బాగా ఎప్పుడు నేర్చుకున్నారు? తెలుగు నేను ఇంత బాగా మాట్లాడుతున్నానని మీరు చెప్తేనే తెలిసింది, ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది. నేను సీరియల్ చేసి బెంగళూరుకి వెళ్ళిపోయాను. సో అప్పటి నుంచి కూడా అలానే కంటిన్యూ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చుంటే ఇంకా మంచిగా మాట్లాడేదాన్ని. నాకు ఎవరో ఒకళ్ళు ఏడిపించారనమాట షూట్ చేసేటప్పుడు, ఏదో ఒక వర్డ్ ఫంబల్ అయిపోయింది. ఆర్టిస్ట్ ఎవరని చెప్పను కానీ ఐ ఫెల్ లైక్ వాట్, నిజంగా నేను ఇలా ఏడిపించడం అనుకున్నాను. కానీ అప్పుడు ఆవిడ అలా చేసినందుకు నేను కసిగా తీసుకొని 18 రోజుల్లో తెలుగు నేర్చుకున్నాను. పసుపు కుంకుమ టీం గురించి చెప్పండి. పసుపు కుంకుమ టీం గురించి చెప్పాలనుకుంటే నేను నిజంగా అనుకోలేదు, అంటే నా ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి ఒక తెలియని కొత్త ప్రపంచంలో, అంటే తెలుగు వాళ్ళు అసలు నాకు ఎవ్వరు తెలియదు అప్పుడు, అసలు ఏ కాన్ఫిడెన్స్లో అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి పనిచేశానో తెలియదు. కానీ నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే నాకు స్టోరీ గురించి చాలా బాగా తెలిసింది. సో నేను ఇక్కడికి వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉండిందన్నమాట. ఫస్ట్ విజయ్ భాస్కర్ రెడ్డి సార్ ఉన్నారు, హీఈస్ ఫ్రమ్ చెన్నై. He's very, very senior director.
ఆ సార్కి కొంచెం కన్నడ వచ్చన్నమాట. సో నాకు తెలిసిన కన్నడ తర్వాత కొంచెం ఇంగ్లీష్లో ఫ్యూజన్ చేసి మాట్లాడేదన్నమాట. అప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అసలు తెలుగు అర్థమయ్యేది కూడా కాదు. సో రోజు రోజుకి ఒక వర్డ్ నేర్చుకోవాలని డిసైడ్ చేసి ఇమీడియట్గా మాట్లాడడానికి ట్రై చేశాను అనమాట. నేను చేసిన ప్రోమోలో ఒక ప్రోమో నేను ప్రాంప్టింగ్ లేకుండా చెప్పాను అనమాట. అలా జరిగింది, అలా స్టార్ట్ అయింది జర్నీ. అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ ఇట్స్ అ బిగ్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్ అనొచ్చు. నేను అసలు ఎప్పటికీ మర్చిపోను. సావిత్రి క్యారెక్టర్ చేసింది చాలా పెద్దవాళ్ళకి నచ్చింది అనమాట. మా అమ్మ తాత వాళ్ళందరికీ నచ్చింది, పెద్దమ్మ పెద్దనాన్న అలాంటి వాళ్ళకి. శివంకి అని ఎప్పుడు కొంచెం వేరియేషన్లో వచ్చాను, అసలు అందరికీ నచ్చేసాను అనమాట. చిన్న పిల్లల నుంచి కాలేజ్కి వెళ్ళే పిల్లల వరకు చాలా పాజిటివ్గా యాక్సెప్ట్ చేసుకున్నారు. అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు వర్క్. ఆ తర్వాత తెలిసింది లైక్ తెలుగులో డిఫరెంట్గా అంటే పల్లెటూరులో ఎలా మాట్లాడతారు, మాస్ ఊర్రా మాస్ అంటే ఎలా మాట్లాడతారు అని అప్పుడు తెలిసింది. సో దట్స్ హౌ ఐ గాట్ టు మీట్ అనదర్ న్యూ బంచ్ ఆఫ్ పీపుల్ లైక్ అలీ రేజా, తర్వాత అలీఖ్యా, రాఘవన్. రాఘవన్ బాబు అని పిలుస్తా ఎక్కువ, రియల్ పేరు నరేష్. తర్వాత కరుణతో నేను ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ రెండు జనరేషన్ పనిచేశాను. ఇట్ వాజ్ వెరీ నైస్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్. చందు ఈస్ స్టిల్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ హీ స్టేస్ ఇన్ ముంబై. ఇంకేంటి, సుమనశ్రీ గారు అయి ఉండొచ్చు, చలపతి సార్ అయి ఉండొచ్చు, లక్ష్మీప్రియ అమ్మ అయి ఉండొచ్చు. షీఈస్ మై క్యూటిఫై అనొచ్చు, షీఈస్ రియలీ స్వీట్. ఆల్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్. నీరజ్ గారు అయి ఉండొచ్చు. సో ఐ గాట్ టు లర్న్ చాలా విషయాలు ప్రతి ఒక్కళ్ళతో నేర్చుకున్నాను. సో ఐ హ్యావ్ గుడ్ మెమరీస్ విత్ మీ. ఫన్నీ మూమెంట్ ఇన్ షూట్. ఫన్నీ మూమెంట్ యాక్చువల్లీ ఒక సీన్ ఉంది, అంటే నేను మా డైరెక్టర్ గారు ప్లాన్ చేసుకుని ఈ విషయం హీరోకి కన్వే చేయలేదన్నమాట. అది ఎన్నో ఎపిసోడ్ అని తెలియదు, కానీ ఆ అబ్బాయితో నేను సరదాగా సిటీ అంతా బయట తిరిగి వస్తానన్నమాట. బాయి చెప్పేటప్పుడు నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను, అది ఏం సర్ప్రైజ్ అని రివీల్ చేయను. అంటే మా డైరెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ అండి, అందుకే నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. సో అది ఏంటనేది మీరు ఎపిసోడ్ చూసే తెలుసుకోవాలి. ఆ రియాక్షన్ ఇవ్వడం వల్ల హీరో గారి రియాక్షన్ యాక్చువల్గా రియల్గానే వచ్చేసింది. సో ఇట్ వాజ్ ఫన్. తర్వాత మా డైరెక్టర్ గారు ఎప్పుడు చూసినా సీన్ పేపర్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు అనమాట. సో అప్పుడప్పుడు ఆవిడకి బ్రేక్ ఇవ్వాలి అని, తర్వాత నన్ను కూడా షూట్ అయిపోయాక తలుచుకోవాలి కదా, అందుకే కొన్ని తీయని జ్ఞాపకాలు ఇచ్చాను అనమాట. అబ్బా ఏం తెలుగు మాట్లాడుతున్నాను బాబు అంత తీపి జ్ఞాపకాలు ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఒక ముఖ్యమైన పర్సన్ గురించి చెప్పాలన్నమాట, నేను చెప్పడం మర్చిపోయాను. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను తెలుసు కదా, మన ప్రభు గారి గురించి అండి బాబు. సో ఆయన క్రియేటివిటీ, అసలు పసుపు కుంకుమ షూటింగ్ చేసేటప్పుడు నేను గొడవ చేసినంతగా ఆయనతోటి నాకు తెలిసి ఇంకెవరు చేసుంటారు అనుకుంటా. సో ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ హిమ్. హీస్ వెరీ స్పాంటేనియస్ అనమాట. తలుచుకుంటే ఒక 5-10 మినిట్స్లో ఒక 2-3 సీన్స్ అలా రాసేస్తారనమాట. సో అంత టాలెంట్ ఉందండి. సో ఈ టాలెంట్ని ఆయన గుర్తు చేశారు కదా, సో ఆ టాలెంట్కి చాలా థ్యాంక్స్ అని చెప్తాను. మనము షూట్ స్టార్ట్ చేసిన తర్వాత టొమాటోకి వెళ్ళాలి అన్నారు. టొమాటో అని కొత్త ప్లేస్ ఏమైనా వచ్చిందా ఏంటి అనుకుంది. తర్వాత అడిగాను వాట్ ఇస్ ఇట్ అని, తర్వాత తెలిసింది అది టమాటా అని. ఇట్స్ అ స్టూడియో లైక్ దే ఆర్ వెరీ వెరీ పాపులర్ అండ్ హ్యావ్ అ హ్యూజ్ రీచ్ ఆన్ సోషల్ మీడియా. సో నేను స్టూడియోకి వెళ్ళాను, అక్కడ కూడా వర్క్ చేశాను. అండ్ ఇట్స్ సచ్ అ కూల్ ప్లేస్, అంటే అక్కడికి వెళ్ళంగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. ఇట్ వాజ్
వెరీ నైస్, నాకు చాలా బాగా నచ్చింది. సో ఐమ్ రియలీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ ద టీమ్. అండ్ ఇక మీద నుంచి కూడా నేను టమాటా అని చెప్తాను, టమాటో అని కాదు. సో ఈ ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్న విషయం వల్ల మీకు కొంచెం హ్యాపీనెస్ దొరికింది అనుకుంటాను. ఇలానే అల్లర్ చేస్తూ అందరినీ నేను కొంచెం ఏడిపించుకుంటూ పనిచేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ హ్యూజ్ సక్సెస్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ విత్ అంజలి అలియాస్ పల్లవి గౌడ, కెమెరామ్యాన్ అనిల్ గారు.